వెల్కమ్ టు లైఫ్ లైన్. కీళ్ల నొప్పులు, మెడనొప్పులతో బాధపడుతూ ఉంటారు. డిస్క్ బల్జ్ వంటి సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు. మరి దీనికి శాశ్వత పరిష్కారం ఏంటి, ఎటువంటి మెడిసిన్ వాడాలి, ఎటువంటి ట్రీట్మెంట్ కొనసాగించాలి అనే వివరాలు అందజేయడానికి మనతో పాటు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ సుధారాణి ఉన్నారు. ఎటువంటి సందేహాలున్నా 666-660-337 ఆర్ 338కు కాల్ చేయండి, డాక్టర్తో మాట్లాడచ్చు. హాయ్ సుధారాణి గారు. మెయిన్ అంటే మెడనొప్పి, కీళ్ళనొప్పి అంటే ఎటువంటి సమస్యలు వస్తాయి స్టార్టింగ్? సో అసలు వెన్నుపూస సమస్యలలో అనేక రకాలు ఉంటాయి. అందులో కామన్గా మాత్రం సర్వికల్ స్పాండిలోసిస్ కానీ, లుంబార్ స్పాండిలోసిస్ కానీ, డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువ శాతం ఉంటాయి. ఇంకా ఎముకలు అరిగిపోవడం ఇలాంటివి ఉంటాయి. సో అయితే వెన్నుపూస ఆకారం చూసుకున్నట్లయితే మనకి మెడ నుంచి కింద తోకబొక్క వరకు కూడా, నడుము కింద భాగం వరకు కూడా ఈ వెన్నుపూస అనేది, వెన్నుపూసలు చిన్న చిన్న బోన్స్ లాగా ఉంటాయి, వాటిని వర్టిబ్రే అంటారు. వీటి మధ్యలో ఏవైతే మెథడ్ స్పాంజెస్ లాగా, కుషన్స్ లాగా, షాక్ అబ్జార్బర్స్ లాగా ఉంటాయో వాటిని డిస్క్లు అంటారు అనమాట. అయితే నార్మల్గా ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ, స్పాండైలోసిస్ కానీ, ఇవన్నీ ఏంటంటే మనం చేసే పనిని బట్టి, ఎక్కువ సిట్టింగ్ పోస్చర్స్, లేదంటే సిస్టమ్ వర్క్ కానీ, లేదంటే పొజిషన్, ఒకటే పొజిషన్లో చాలా గంటలు ఉండడము, లేదంటే లాంగ్ జర్నీస్ చేయడం, లేదంటే వెయిట్స్ బాగా లిఫ్ట్ చేయడము, ఇంకా ఏజ్ చూసుకున్నట్లయితే ఒక 50 ఇయర్స్ పైబడ్డ వాళ్ళకి కామన్గా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ శాతం వస్తుంటాయి. కాబట్టి ఈ మధ్యకాలంలో ఏజ్తో రిలేషన్ లేకుండా కూడా మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకు కూడా ఈ స్పాండైలోసిస్ లాంటివి, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటివి వస్తున్నాయి. అయితే ఎక్కువ కాలం, చాలా కాలంగా మనకి వెన్నుపూస మీద ఒత్తిడి అనేది ఎక్కువైపోవడం, మనం చేసే పనిని బట్టి ఒత్తిడి అనేది ఎక్కువైపోవడం, ఇంకా మనకు తెలియకుండా ఏమైనా పట్టేయడము, లేదంటే కింద పడడము, దెబ్బలు ఇలాంటి వాటి వల్ల, ఇంకా ఆహారం సరిగ్గా తీసుకొని వాళ్ళకి, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి, ఎక్కువ చాలా గంటలు మనకు ఒకటే పొజిషన్లో ఉండే వాళ్ళకి వెన్నుపూస మీద ప్రెషర్ అనేది ఎక్కువైపోవడం వల్ల బోన్స్ అనేటివి అరగడము, లేదంటే ఉన్న ప్లేస్లోంచి ముందుకు కానీ వెనక కానీ కదలడము, అండ్ డిస్క్ల మీద ప్రెషర్ ఎక్కువైతే వాపు లాంటిది వచ్చేస్తుంది. అయితే వెన్నుపూసకి ప్రాబ్లం రావడం వల్ల ఇబ్బంది ఏంటంటే, వెన్నుపూస కింద మధ్యలో నుంచి మనకి వెన్నుపామ్ అనేది, స్పైనల్ కార్డ్ అంటే నరాలు అనేటివి వస్తాయి కాబట్టి మన శరీరానికి ప్రసారమైన నరాల మీద ఒత్తిడి అనేది ఏర్పడినట్లయితే, సో దానికి సంబంధించిన తిమ్మిర్లు, నొప్పులు, స్టిఫ్నెస్, మంటలు, పొడుపులు ఇలాంటివన్నీ ఉంటాయి. అయితే మెడభాగంలో వచ్చే ప్రాబ్లమ్స్ చూసుకున్నట్లయితే సర్వైకల్ స్పాండైలోసిస్ అని అంటారు. అయితే ఈ స్పాండైలోసిస్, స్పాండిలైటిస్, స్పాండిలోలిస్థిసిస్ ఇట్లా అనేక రకాలు ఉంటాయి ఇందులో కూడా. అయితే సర్వైకల్ స్పాండైలోసిస్ అంటే ఏంటి అని అంటే మెడభాగంలో ఉన్న, ఓకే దీని గురించి డిస్కస్ చేసుకునే ముందు ఒక కాలర్ ఉన్నారు, కుమార్ విజయవాడ నుండి. కుమార్ గారు మేడం, నమస్తే మేడం. నమస్తే, డాక్టర్తో మాట్లాడండి. డాక్టర్ గారు నమస్తే మేడం. నమస్కారం సార్, చెప్పండి. మేడం నాకు స్పైన్ కార్డ్ కి టీబీ అటాక్ అయింది మేడం. కొంచెం గట్టిగా చెప్పండి సార్. వెన్నుకి టీబీ అటాక్ అయింది మేడం. ఓకే సార్. టీబీ అటాక్ అయితే బెడ్ రెస్ట్ లో ఉన్నాను మేడం 3-4 నెలల నుంచి. ఓకే సార్. అయితే అక్కడ L4-L5 దగ్గర కొంచెం వంకరగా వచ్చింది మేడం, స్ట్రైట్ గా లేదు వెన్నుకి ఇంత ముందు లాగా ఎక్స్రే తీసి. మరి ఇప్పుడు టీబీకి ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు సార్? తీసుకుంటున్నాం మేడం. ఎన్నాళ్ళు అవుతుంది సార్ తీసుకోబట్టి? 2 నెలలు దాటింది మేడం, 3 నెలలకు వచ్చానండి. ఇప్పుడు ఏమేమి ఇబ్బందులు అవుతున్నాయి దానివల్ల? దానివల్ల నడవలేకపోతున్నాను మేడం. సరే, నడవలేకపోతున్నాను, ఏ పని చేసుకోలేకపోతున్నాను, బెడ్ రెస్ట్ లోనే ఉన్నా మేడం. సరే సార్, నేను చెప్తాను. డాక్టర్ గారిని చెప్తే ఇంకా బెడ్ రెస్ట్ పడుతుంది అన్నారు, కంగారు పడాల్సిన పని ఏమన్నా ఉందా మేడం? మళ్ళీ మామూలుగా అవుతుంది. ఏం టెన్షన్ పడకండి సార్, ప్రాబ్లం అయితే ఉంది. పాట్స్ డిసీజ్ అంటారు దీన్ని, అంటే వెన్నుపూసకి వచ్చే టీబీని పాట్స్ డిసీజ్ అంటారు. దీనివల్ల ఏంటంటే ఎముకలు అనేటివి కదలడము, డిస్క్లు అనేటివి కదలడం, వాటిలో వాపు లాంటిది రావడం, దీనివల్ల మళ్ళీ వెన్నుపామ మీద ప్రెషర్ పడడం, వెన్నుపూస అనేది బాగా వీక్ అయిపోతుంది అనమాట. కొన్నిసార్లు ఏంటంటే మనం ప్రాపర్ కరెక్ట్గా ట్రీట్మెంట్ అనేది టైంకి చేసుకోకపోతే వెన్నుపూస అనేది బాగా వీక్ అయిపోయి కొన్నిసార్లు ఫ్రాక్చర్స్ లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది, పోస్చర్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి మీరు మందులు వాడుతున్నారు కాబట్టి కంటిన్యూ ద సేమ్ థింగ్, అండ్ మీరు అలాగే బెడ్ రెస్ట్ కూడా కంటిన్యూ చేయండి కొద్ది రోజులు. సో దీంతోపాటు ఏంటంటే టీబీ వచ్చింది అని అంటేనే ఇమ్యూన్ సిస్టమ్ సరిగా లేదు, రోగ నిరోధక శక్తి అనేది సరిగా లేదు మీకు. సో కాబట్టి ఏంటంటే దీనికి హోమియోలో కూడా ట్రీట్మెంట్ ఉంటుందండి వెన్నుపూస సమస్యలకి, బట్ దానికి రీజన్ మీకు టీబీ. అయితే మీరు ఆ మెడిసిన్ కంటిన్యూ చేసుకుంటూ కూడా మీరు హోమియో మెడిసిన్స్ యూజ్ చేయవచ్చు సార్. వీలైతే మీరు రాగలిగితే కన్సల్ట్ అవ్వండి రిపోర్ట్స్తో పాటు, లేదంటే మీరు రిపోర్ట్స్ అయినా పంపించండి, దాన్ని ఒకసారి స్టడీ చేసి మీకు సూటబుల్ మెడిసిన్స్, మీరు వాడే మందులతో పాటు ప్యారలల్గా యూజ్ చేసినట్లయితే మీకు ఇమ్యూన్ సిస్టమ్ అనేది పెరుగుతుంది, మీరు వాడే మందుల సైడ్ ఎఫెక్ట్ రాకుండా ఉంటాయి, అండ్ మీ వెన్నుపూస అనేది షేప్ కోల్పోకుండా, నరాల మీద ఒత్తిడి పడకుండా, దానివల్ల వచ్చే కాళ్ళలో కాళ్ళు లాగడం కానీ, నడుము నొప్పి కానీ ఇవన్నీ కూడా తీవ్రత అనేది తగ్గుతుంది. ఇక ముందు సర్వైకల్ స్పాండిలోసిస్ గురించి చెప్తున్నారు కదా, దీని లక్షణాలు ఏంటి, ఎందుకు వస్తుంది? సో ఎవరికైనా కూడా 2-3 వారాల కన్నా ఎక్కువగా మీకు మెడ నొప్పి కానీ, టైట్నెస్ కానీ, స్టిఫ్నెస్ కానీ, లేదంటే ముందుకు వంగలేకపోవడం, వెనుక వంగలేకపోవడం, ఇట్లా
ప్రాబ్లం అయినట్లయితే కూర్చొని లేచేటప్పుడు ఏమైనా కళ్ళు తిరగడము లేదంటే చేతులు లాగడము చేతి వేళ్ళులో తిమ్మిర్లు కానీ మంటలు కానీ పొడుపులు కానీ ఉండడం ఇలాంటి లక్షణాలు కనుక ఉంటే బేసిక్గా మనం ఒక మంచి క్వాలిఫైడ్ డాక్టర్ని కలిసి మనకి ఎక్స్రే రిపోర్ట్ తీయించుకోవాలి. ఇంకా ఏదైనా డౌట్ఫుల్ సింటమ్స్ ఉంటే ఇతర పరీక్షలు కూడా చేయించుకొని దాని తగ్గ మందులు వాడితే హోమియోలో ఏంటంటే వీటన్నిటికీ కూడా శాశ్వత పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. నొప్పి తీవ్రత ఏదైతే తగ్గుతుందో అవి రిపీట్ కాకుండా కూడా ఉంటాయి. మరో కలర్ పద్మ అశ్వరావుపేట నుండి. పద్మ గారు హలో చెప్పండి. హలో చెప్పండి సార్. నా పేరు పద్మ అండి. ఓకే మేడం. ప్రాబ్లం నా కాదు మా వారిది. చెప్పండి అమ్మా. 32 ఇయర్స్ ఆయనకి. ఏం ప్రాబ్లం అమ్మా? ఆయన మాది వచ్చి ఫ్యాన్సీ షాప్ అండి. కొంచెం క్లియర్గా చెప్పండి. షాపు వర్క్ వచ్చి సింపుల్గా ఉంటుంది. ఫ్యాన్సీ షాప్ అంటే ఏ వర్క్ ఉంటుంది సింపుల్గానే ఉంటుంది. అయితే ఆయనకి బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయండి. ఎప్పుడు బాడీ పెయిన్స్ ఎక్కువ అంటారు. అయితే రీసెంట్లీ 1 మంత్ బ్యాక్ ఫీవర్ వచ్చింది. ఓకే. హాస్పిటల్కి వెళ్తే తనకి కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పారంట. ఓకే. కిడ్నీ ఇన్ఫెక్షన్ వల్ల పెయిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అది ఇది అని చెప్పి సెక్సువల్ ఇది కూడా పాల్గొనొద్దు అలా ఇలా అని చెప్పారంట. 1 మంత్గా అలాగే ఉన్నాం చాలా రోజులు. అయితే కిడ్నీ ఇన్ఫెక్షన్ కి బాడీ పెయిన్స్ కి రిలేషన్ ఉంటుందా? ఎలాంటి రిలేషన్? కిడ్నీ ఇన్ఫెక్షన్ అన్నారమ్మా. ఇటువంటి ట్రీట్మెంట్ వల్ల బాగవుతుంది. చాలా రోజులు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఆయన. కిడ్నీ ప్రాబ్లమ్ అండి? కిడ్నీ ప్రాబ్లమ్ అని చెప్పారా? కిడ్నీ ఇన్ఫెక్షన్ అని చెప్పారండి. బ్లడ్ టెస్ట్ చేసి కిడ్నీ ఇన్ఫెక్షన్ అని చెప్పారు. ఓకే 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 అమ్మా చెప్తాను. ట్రీట్మెంట్ బెస్ట్ అని అడుగుతున్నానండి. ఓకే అమ్మా. అయితే మామూలుగా 40 ఇయర్స్ దాటిన వాళ్ళలో న్యాచురల్గానే ఎముక గట్టితనం అనేది తగ్గుతుంది అండ్ కాల్షియం విటమిన్ డి అనేది తగ్గిపోతాయి. అప్పుడప్పుడు నొప్పులు రావడం, హెవీ స్ట్రెయిన్కి గురైనప్పుడు నొప్పులు రావడము అనేది సహజం. అయితే దీంతోపాటు ఏదైనా కిడ్నీ ప్రాబ్లమ్స్లో కూడా అది ఒక లక్షణంగా రావచ్చమ్మా. అంటే కిడ్నీ డిసీజెస్, కిడ్నీ ఫెయిల్యూర్స్, కిడ్నీ డిజార్డర్స్, క్రానిక్ కిడ్నీ డిసీజెస్, అక్యూట్ కిడ్నీ డిసీజెస్ అండ్ సివియర్ ఇన్ఫెక్షన్స్లో కూడా కొద్దిగా బాడీ పెయిన్స్, ఫీవరిష్గా ఉండడం, నీరసము, బలహీనత ఇవన్నీ తరచుగా ఉంటాయన్నమాట. సో ఫస్ట్ అదొకటే కారణం అని చెప్పలేము. తరచుగా బాడీ పెయిన్స్ వస్తున్నాయంటే కాల్షియం తగ్గి ఉండొచ్చు, విటమిన్ డి తగ్గి ఉండొచ్చు, విటమిన్ B12 తగ్గి ఉండొచ్చు, లేదంటే ఇంకా ఇతర పాలిఆర్థరైటిస్ అనే ప్రాబ్లంలో కూడా ఇలా ఉంటుంది, ఫైబ్రోమయాలజియాలో ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ ఆ ప్రాబ్లం ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. దానికి ఏంటంటే వీలైతే మీ హస్బెండ్ని తీసుకొని రండి, ఆ కిడ్నీ ఇన్ఫెక్షన్కి సంబంధించిన రిపోర్ట్లు కూడా తీసుకొని రండి. వాటి ప్రకారంగా బోత్ ప్రాబ్లమ్స్కి కలిపి కూడా, రెండు ప్రాబ్లమ్స్కి, కిడ్నీ ఇన్ఫెక్షన్కి అండ్ బాడీ పెయిన్స్కి కలిపి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. హోమియోలో సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. మందులు వాడుకుంటే ఈ బాడీ పెయిన్స్ అనే తీవ్రత అనేది తగ్గిపోతుంది. మరో కలర్ రమేష్ తాడేపల్లిగూడ నుండి. రమేష్ గారు సార్. నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి. చెప్పండి సార్. మేడం ఇలాగా మేడం బాగా పెయిన్ వస్తుంది మేడం. నాకు ఏం పెయిన్ సార్? మేడం బాగా పెయిన్ వస్తుంది. నేను ఎదురు చెప్పలేకపోతున్నాను. ఎప్పటి నుంచి సార్? ఒక 3 మంత్స్ 4 మంత్స్ నుంచి వస్తుంది మేడం. ఏజ్ ఎంత అండి? ఏజ్ వచ్చి 32 ఉంటాయి మేడం. మీరేం పని చేస్తారు సార్? ఏం మేడం? ఏం పని చేస్తారు సార్? ఈ ఫైనాన్స్ కంపెనీలో ఉంటాం మేడం. సరే సార్. మరి ఏమైనా టెస్ట్లు చేయించుకున్నారా? మామూలుగా ఎక్స్రే చేస్తే పోస్టులు అరిగి అని చెప్పి ఆర్థోపెడిక్ డాక్టర్ గారు బెల్ట్ ఇచ్చారండి మేడకి. అయితే ఏం కంట్రోల్ అవుతుంది మేడం. అసలు ఇటు అటు వాళ్ళతో పాటు తల తీసేసి, తల ఇసిరేసి చాలా రకరకాలుగా ఉంటుంది. ఓకే సార్. ఈ ప్రాబ్లం క్యూర్ అవుతుందండి, చెప్తాను దీని గురించి. చాలామందికి ఏంటంటే జస్ట్ 30+లో కూడా ఈ మెడ నొప్పులు, మెడ టైట్గా అయిపోవడము, మెడ తిప్పలేని పరిస్థితి చాలామందికి ఉంటుంది సార్. సో దీనికి గల కారణాలు చూసుకుంటే ఎముకలు గట్టిగా లేకపోవడం, కాల్షియం విటమిన్ డి అనేది సరిగా లేకపోవడం, వెన్నుపూస వీక్గా ఉండడం, ఇంకా మనం చేసే పనిలో చాలా గంటలు మనం కూర్చొని చేయడము, ఒకటే పొజిషన్లో ఉండి చేయడము, తీసుకునే ఆహారం సరిగా లేకపోవడము, లేదంటే మనం లాంగ్ జర్నీస్ 2-వీలర్ కానీ, 3-వీలర్ కానీ, 4-వీలర్ కానీ ఎక్కువగా యూస్ చేయడము, సో గుంటల మీద ప్రయాణం చేయడము, సో ఇట్లా ఎగుడు దిగుడుగా ఉన్న రోడ్ల మీద ప్రయాణం చేయడం, లేదంటే మీకు తెలియకుండా మనకి కింద పడడం, దెబ్బలు, ఈ కారణాల వల్ల ఏంటంటే చాలామందికి స్ట్రెయిన్ అనేది చాలా కాలంగా వెన్నుపూస మెడభాగంలో ఎఫెక్ట్ అయిన వాళ్ళకి బోన్స్ అనేవి కొంచెం అరగడము, దాని ద్వారా ఏంటంటే మధ్యలో ఉన్న నరాలకు ఒత్తిడి అనేది ఎక్కువ ఉండడం వల్ల కొన్నిసార్లు ఏంటంటే ఆ కీళ్ళు, కండరాలు అనేవి బాగా వీక్ అయిపోతాయి. దానివల్ల మెడ బాగా టైట్గా అయిపోవడం, కళ్ళు తిరిగినట్టుగా ఉండడం, చేతులు, ఛాతి, భుజాలు, జబ్బల మీద నొప్పి, టైట్నెస్, లేదంటే తిమ్మిర్లు, మంటలు, మొద్దుబారడం ఇలాంటివి ఉంటాయి సార్. దీని సర్వైకల్ స్పాండైలోసిస్ అంటారు. ఇది కంప్లీట్గా క్యూర్ అవుతుందండి, దీనికి ట్రీట్మెంట్ ఉంది. వీలైనంత తొందరగా మీ రిపోర్ట్స్తో కన్సల్ట్ అవ్వండి సార్. మీరు ఒకవేళ వేరే మెడిసిన్స్ వాడినట్లయినా కూడా దాంతో రిజల్ట్ లేదు కాబట్టి మీరు చేంజ్ చేసుకోండి ట్రీట్మెంట్ ప్యాటర్న్.
ఆఫ్ ప్యాటర్న్ని. సో దీంట్లో మేము ఏంటంటే ఒక మీ కండిషన్ని బట్టి ఒక కోర్స్ అనేది సజెస్ట్ చేస్తాం. అది ఓన్లీ ఇంటర్నల్ మెడిసిన్స్ ఉంటాయి. బెల్ట్ యూజ్ చేయొచ్చు, సర్వైకల్ కాలర్ బెల్ట్. దీంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి బరువులు మోయొద్దు, పైకిందికి ఎక్కువ తిరగొద్దు, జర్నీలు ఎక్కువ చేయొద్దు, ఒకటే పొజిషన్లో చాలా గంటలు ఉండకండి. సో ఈ జాగ్రత్తలు మెయింటైన్ చేసుకుంటూ హోమియో మెడిసిన్స్ ఒక కోర్స్ లాగా వాడితే డెఫినెట్గా ఇది కొద్ది రోజులలోనే కంప్లీట్గా తగ్గిపోతుంది. మరో కలర్ భూమేష్ నిర్మల్ నుండి మీ ప్రాబ్లం ఏంటండి? మేడం నేను డ్రైవింగ్ చేస్తా, వెన్నుపూస ప్రాబ్లం సార్. చెప్పండి క్లియర్గా. వెన్నుపూస మొత్తం వస్తున్నాయి మేడం. ఏమైనా రిపోర్ట్లు చేయించుకున్నారు సార్? సరే సార్ నేను చెప్తాను. అయితే వెన్నుపూస సమస్యలలో ఎక్కువ మనం చేసే పనిని బట్టి చాలా మందికి, డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఈ వెన్నుపూస సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అంటే మెడ నొప్పి కానీ, నడుము నొప్పి కానీ, కాళ్ళు లాగడం కానీ, ఇవి కామన్ ప్రాబ్లమ్స్ అయిపోతున్నాయి సార్. అయితే దీనికి ఏంటంటే కొంచెం లాంగ్ జర్నీస్ చేసినప్పుడు స్ట్రెయిన్ అనేది ఎక్కువ పడ్డప్పుడు కొద్దిగా బెల్ట్ సపోర్ట్ తీసుకోవచ్చు. బ్యాక్ సపోర్ట్ కంపల్సరీ ఉండాలి. సో కొంతకాలం వరకు కొంచెం బెడ్ రెస్ట్ తీసుకోవడం బెటర్ అండి. అయితే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గించుకోవాలి. సో దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలండి. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా మీ పని అనేది ఎక్కువ స్ట్రెయిన్ కలిగించే పని కాబట్టి, చాలా గంటలు కూర్చుండే పని కాబట్టి వెన్నుపూస మీద ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ వెన్నుపూస మీద ఎఫెక్ట్ అవుతున్న కొద్దీ అది చేతుల మీద, కాళ్ళ మీద ఎఫెక్ట్ చూపించి తిమ్మిర్లు, మంటలు, మొద్దుబారడం లాంటివి, పొడిచినట్టుగా ఉండడం, స్పర్శ కోల్పోతున్నట్టుగా ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయి సార్. ఇవే సివియర్ ప్రాబ్లమ్స్ లాగా దారితీస్తాయి మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే. వీలైతే మీకు నడుము భాగంలో నొప్పి ఉన్నట్లయితే ఎక్స్రే లుంబార్ స్పైన్ అనేది చేయించుకోండి సార్. అది చేయించుకొని కన్సల్ట్ అవ్వండి. కొద్ది రోజులు, జస్ట్ కొద్ది రోజులు మందులు వాడితే ఈ ప్రాబ్లం కంప్లీట్గా తగ్గిపోతుంది. ఓకే, మరి లుంబార్ స్పాండిలోసిస్ అంటే ఏంటండి? సో ఇంతసేపు నేను సర్వైకల్ స్పాండిలోసిస్ గురించి చెప్పాను. లుంబార్ స్పాండిలోసిస్ అంటే నడుము కింద భాగంలో, వెన్నుపూస కింద భాగంలో బోన్స్ అనేటివి అరగడము, దాని ద్వారా అక్కడ ఉండే నరాల మీద ఒత్తిడి ఏర్పడడం, డిస్క్ల మీద ఒత్తిడి ఏర్పడడాన్ని లుంబార్ స్పాండిలోసిస్ అంటారు. ఈ లుంబార్ స్పాండిలోసిస్ అంటే కామన్ వర్డ్ వచ్చేసి బ్యాక్ పెయిన్, లో బ్యాక్ పెయిన్ అనేది ఉంటుంది. సో ఇది చాలా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే పిరుదల తొడలు, పిక్కలు, అరిపాదము, వేళ్ళు, కాళ్ళ వేళ్ళు, వెనుక భాగము, ముందు భాగము, మొత్తం కాళ్ళంతా లాగినట్టుగా ఉండడం, నడుము నొప్పి, వంగడానికి ఇబ్బంది, వంగి కూర్చొని లేవడానికి, నడుములు వంగడానికి ఇబ్బందికరంగా ఉంటుంది, మెట్లెక్కి దిగడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం జర్నీ ఎక్కువైతే సివియారిటీ అనేది ఎక్కువ అవుతుంది. దీంట్లో ప్రాపర్ కేర్ కనుక తీసుకోకపోతే సివియారిటీ అనేది ఎక్కువైపోతుంది, నడవలేని పరిస్థితి వస్తుంది. సో దీనికి కూడా జస్ట్ లుంబోసాక్రల్ బెల్ట్ సపోర్ట్ తీసుకుంటూ హోమియో మెడిసిన్స్ కనుక యూజ్ చేస్తే కంప్లీట్గా ఇది రెక్టిఫై అవుతుంది, కంప్లీట్ క్యూర్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఓకే, చాలామంది డిస్క్ బల్జ్ అయింది అంటారు. అంటే యాక్సిడెంటల్గా కావచ్చు, లేకపోతే వేరే విధంగా కూడా. అంటే డిస్క్ బల్జ్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? సో డిస్క్ ప్రాబ్లమ్స్ అనేటివి కూడా కామన్ ప్రాబ్లమ్. డిస్క్లు అనేటివి ఎలా ఉంటాయంటే ఒక స్పాంజెస్ లాగా, ఒక షాక్ అబ్జార్బర్స్ లాగా, ఒక స్పాంజెస్ లాగా వెన్నుపూసలని, వెన్నుపూస అంటే మనకి బ్యాక్ బోన్స్ ఏవైతే ఉంటాయో వర్టిబ్రే, వాటి మధ్యలో ఉంటాయి. ఈ డిస్క్లు అనేటివి కూడా ఇంతకుముందు నేను చెప్పినట్లే మనం చేసే పనిని బట్టి ఎక్కువసేపు కూర్చోవడం, నిలబడడం, బరువులు మోయడం, సడన్ మూమెంట్స్లో ఏదైనా ఇట్లాంటప్పుడు, యాక్సిడెంట్స్, ఇంజురీస్ అప్పుడు, స్పోర్ట్స్ ఇంజురీస్ లేదంటే జిమ్ వెయిట్స్ ఇలాంటి వాటి వల్ల ఏంటంటే డిస్క్ల మీద ఒత్తిడి ఏర్పడప్పుడు కొన్నిసార్లు అవి వాపు గురవుతుంటాయి, కొన్నిసార్లు కదిలిపోతాయి, ముందుకు జరిగిపోతాయి. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఏ డిస్క్ అయితే ఉబ్బుతుందో అక్కడ ఏ నరాలు ఉంటాయో ఆ నరాల మీద ఒత్తిడి ఏర్పడడం వల్ల ఈ డిస్క్ బల్జ్, డిస్క్ ప్రొట్రూషన్, డిస్క్ హర్నియేషన్, స్లిప్ డిస్క్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి అన్నమాట. అయితే ప్రాబ్లమ్ని బట్టి మనకి తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ నరాల మీద ఒత్తిడి అనేది ఎక్కువ అవుతుంటే ఏ పార్ట్ అయినా కూడా, అంటే నడుము భాగంలో ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ శాతం నడుము నొప్పి విపరీతంగా ఉండడం, కూర్చోలేకపోవడం, నిలబడలేకపోవడం, నడవలేకపోవడం, కాళ్ళల్లో తిమ్మిర్లు, మంటలు, మొద్దుబారడం లాంటివి ఉంటాయి. సర్వికల్ డిస్క్ బల్జెస్ ఉన్న వాళ్ళకి అంటే మెడ భాగంలో డిస్క్ బల్జెస్ ఉన్న వాళ్ళకి చేతి వేళ్ళు పనిచేయకపోవడం, చేతులలో స్పర్శ కోల్పోయినట్టుగా ఉండడం, పొడిచినట్టుగా ఉండడం, సో టింగ్లింగ్ నమ్నెస్ అనేది ఉండడం, కూర్చొని లేసినప్పుడు బాగా గిడినెస్, చక్కెర వచ్చినట్టుగా ఉండడం ఇట్లా ఉంటాయి. సో వీటన్నిటికీ కూడా ఆల్రెడీ మా దగ్గర ట్రీట్మెంట్స్ తీసుకుంటున్న వాళ్ళలో డిస్క్ ప్రొట్రూషన్, డిస్క్ హెర్నియేషన్ అండ్ సో ఈ డిస్క్ బల్జెస్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా వితౌట్ సర్జరీ ఓన్లీ మెడిసిన్స్ ద్వారానే ఇవి మళ్ళీ నార్మల్ కండిషన్కి వచ్చి ఆ పోస్చర్ అనేది మళ్ళీ మెయింటైన్ అయ్యి ఇది ఫ్యూచర్లో రిపీట్ కాకుండా చాలామందికి మంచి రిజల్ట్స్ ఉన్నాయి, బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి. సో కాబట్టి ఈ ప్రాబ్లమ్స్, డిస్క్ ప్రాబ్లమ్స్ ఎవరికి ఉన్నా కూడా అవి లేట్ చేయకుండా దాని తగ్గ జాగ్రత్తలు తీసుకుంటూ మందులు వాడితే డెఫినెట్గా ఇవన్నీ సర్జరీ లేకుండా చేసుకోవచ్చు. మరి సయాటికా అంటే? సయాటికా అనేది ఏంటి అని అంటే మనకి లుంబార్ రీజన్ అంటే నడుము కింద భాగంలో ఏదైనా డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే అక్కడ నరా డిస్క్ బల్జ్, డిస్క్ ప్రొట్రూజన్ ఇలాంటివి ఉన్నప్పుడు అంటే మనం ఫస్ట్ నుంచి చేసిన పనుల ఎఫెక్ట్ కానీ, వెయిట్ ఎక్కువ ఉండడం కానీ, వీటి కొన్ని కారణాల వలన ఆ డిస్క్ల యొక్క వాపు లేదంటే అవి ఉన్న ప్లేస్ కన్నా ముందుకు కదలడం, వెనుక కదలడం లాంటివి జరిగినప్పుడు అక్కడ ఉన్న నరాలు ఎక్కువ శాతం కాళ్ళకు ప్రసారమై పెద్ద నరం అంటారు అనమాట. సో ఇది టాలెస్ట్ నర్వ్ అనమాట. సో ఈ నరం మీద ఒత్తిడి అనేది ఎక్కువైపోయినప్పుడు సియాటిక్ అనేది వస్తుంది. సియాటిక్ నర్వ్ అనేది ఉంటుంది నడుము కింద భాగంలో. ఆ నరం ఏంటి అని అంటే
పిరుదల దగ్గర నుంచి, తొడల దగ్గర నుంచి, పిక్కల దగ్గర నుంచి వేళ్ళ వరకు కాళ్ళకు ప్రసారమైన నరం అనేది బాగా ఒక తీగ లాగినట్టుగా, ఒక తెంపేసినట్టుగా, తెగిపోతుందేమో అన్నంత విధంగా విపరీతమైన నొప్పి అనేది ఉంటుందన్నమాట. సో ఈ పెయిన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే కాళ్ళు లేపలేని పరిస్థితి, మెట్లెక్కలేని పరిస్థితి, ఎప్పటికీ పెయిన్ లాగుతూనే ఉంటుంది. సో ఈ ప్రాబ్లంలో కూడా మీరు కొద్దిగా లైట్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ, హెవీ కాకుండా, సో జర్నీస్ అవాయిడ్ చేసి కొద్దిగా కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకొని, సో ఒకవేళ మీరు నిలబడి జర్నీస్ చేయాలి, నిలబడి వర్క్ చేయాలి అంటే లుంబోసాక్రల్ బెల్ట్ సపోర్ట్ తీసుకుంటూ, మీరు హోమియోలో చాలా ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి వెనుపు సమస్యలకి, నరాల ఒత్తిడికి. సో దీనికి తగ్గట్టుగా మందులు వాడుకుంటూ చెప్పే జాగ్రత్తలు మెయింటైన్ చేస్తే కొద్ది రోజులలోనే దాని లక్షణాలు అనేటివి తగ్గుతాయి. అంటే నొప్పి తీవ్రత, మంటలు, పొడుపులు, స్పర్శగొల్పడం, సో ఇలాంటివన్నీ కూడా ఇమీడియట్గా ఫస్ట్ ఇనిషియల్గా రిలీఫ్ అనేది ఉంటుంది. అలాగే ఒక కోర్స్ లాగా రెగ్యులర్గా కంటిన్యూ చేసుకుంటే ఈ ప్రాబ్లం కంప్లీట్గా రెక్టిఫై అవుతుంది. స్పైన్ ప్రాబ్లంతో మెడనొప్పి కూడా వస్తుంటుంది, బెల్ట్ యూజ్ చేస్తూ ఉంటారు, దానివల్ల యూజ్ ఉంటుందా అండి, వాడచ్చా? సో బెల్ట్ అనేది మనకి సపోర్ట్ లాగా పనిచేస్తుంది, ఒక సపోర్ట్ లాగా. అంటే ఉన్న ప్రాబ్లం మనం తెలియకుండా మనం చేసే పనులలోనే సడన్ మూమెంట్స్ అప్పుడు కొన్నిసార్లు డిస్క్లు అనేటివి ముందు కంప్లీట్గా ముందుకి స్లిప్ అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటివి కనుక జరిగితే కంప్లీట్గా ఆ నరం అనేది పనిచేయకపోవడము, లేదంటే చేతులలో కంప్లీట్గా స్పర్శ కోల్పోయినట్టుగా ఉండడం, లేదంటే అసలు గ్రిప్ అనేది లేకపోవడం, లేదంటే ఈ సేమ్ ప్రాబ్లం నడుము కింద భాగంలో వస్తే కొన్నిసార్లు ఫుట్ డ్రాప్ లాంటివి, అంటే పాదం అనేది కిందికి వేలాడుతున్నట్టుగా ఉండడం, పైకి లేవలేకపోవడం, సో ఇలా సివియర్ కాంప్లికేషన్స్ కూడా దీనివల్ల వస్తాయి. కాబట్టి దీనికి సపోర్ట్ అనేది కొంతవరకు యూజ్ అవుతుంది. సో అలాగే మందులే మెయిన్ అండి, మందులు కరెక్ట్గా వాడాలి. హోమియోలో చాలా రకాల మందులు ఉంటాయి. అయితే మేము ఇచ్చే ట్రీట్మెంట్స్లో ఏంటంటే ఈ కాన్స్టిట్యూషనల్ థెరపీ అనేది అవైలబుల్ ట్రీట్మెంట్ అనమాట. ఈ కాన్స్టిట్యూషనల్ థెరపీలో ఏంటంటే వ్యాధి లక్షణాలు, రిపోర్ట్స్ అండ్ మానసిక లక్షణాలను బట్టి మీకు ఎన్నో రకాల మందులు ఉంటాయి. ఆ మందులలో మీకు సెట్ అయ్యే మందులు ఒక ప్రాపర్ డోసేజ్లో వాడుకుంటూ చెప్పే జాగ్రత్తలన్నీ మెయింటైన్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా, డిస్క్ బల్జ్, డిస్క్ ప్రొట్రూషన్, డిస్క్ హర్నియేషన్, నర్వ్ కంప్రెషన్, తర్వాత స్పాండైలోసిస్, ఇలాంటివన్నీ సియాటిక, ఇవన్నీ కంప్లీట్ క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. ఓకే, మీరు చెప్పారు హోమియో ట్రీట్మెంట్ ఈ విధంగా ఉంటుంది ఇలా అని. ఈ టైంలో ఫుడ్ గురించి ఏదైనా అంటే ఏమైనా తీసుకోకూడదు ఏమైనా ఉంటాయా, అన్నీ తీసుకోవచ్చా, ఎంతకాలం పాటు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది? సో వెన్నుపు సమస్యలకైనా, కీళ్ళ వాతాలకైనా, కీళ్ళ నొప్పులకైనా, అరుగుదలనైనా, వీటన్నిటికీ కూడా హోమియోపతి మెడిసిన్స్లో పథ్యాలు అనేటివి ఉండవు. కాకపోతే ఏంటంటే మన ప్రాబ్లమ్ని బట్టి మనకి ఏది పడదో గమనించుకొని అవి కొంచెం తక్కువ చేసుకుంటే మంచిది. అయితే మెయిన్గా ఈ వెన్నుపు సమస్యలు, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, ఇవన్నీ ఏంటంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో వస్తాయి, అండ్ బాగా కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళలో, విటమిన్ డి కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళలో, రక్తం లేని వాళ్ళలో, అండర్ వెయిట్ ఉన్న వాళ్ళలో, లేదంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో వస్తాయి. కాబట్టి మనం తీసుకునే ఫుడ్లో ఎక్కువ శాతం ఆకుకూరలు, కూరగాయలు ఉండేటట్టు చూసుకోవాలి. కొద్దిగా పాలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు ఇవి ఉండేలాగా చూసుకోవాలి. ఒకవేళ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళైతే మాత్రం కొంచెం పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, మాంసాహారం కొంచెం తగ్గించడం, సో ఇలాంటి కొంచెం చిన్న చిన్న టిప్స్ ఇవి మనం ఫాలో అవుతూ కొద్దిగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ రిడక్షన్ చేసుకుంటూ, అండర్ వెయిట్ ఉన్న వాళ్ళు కొంచెం మంచిగా డైట్ అనేది కరెక్ట్గా తీసుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ, సో హోమియో మెడిసిన్స్ కనుక వాడితే ఏ స్టేజ్లో ఉన్నా కూడా అది సర్జరీస్కి వెళ్లకుండా ఓన్లీ మందులతోనే ఈ వెనుపు సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. మరో కలర్ వికేష్ రాజమండ్రి నుండి. వికేష్ గారు, హలో చెప్పండి మీ ప్రాబ్లం. హలో మేడం, నమస్తే మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి సార్. అదే నాకు డిస్క్ బల్జ్ ఉందండి L5S1 దగ్గర. ఓకే సార్. ఇప్పుడు ఏంటంటే హోమియోకేర్ ఇంటర్నేషనల్ లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను 2 మంత్స్ నుంచి. ఎప్పటి నుంచి ఉంది సార్ ప్రాబ్లం? డిస్క్ బల్జ్ ఉందండి, L5S1 రెండు డిస్క్లు బల్జ్. ఎంత కాలం నుంచి ఉందండి? ఒక 3 మంత్స్ నుంచి ఉంటుందండి. 2 మంత్స్ సార్? 2 మంత్స్ నుంచి నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఎక్కడ సార్? రాజమండ్రి హోమియోకేర్లోనే, హోమియోకేర్ ఇంటర్నేషనల్ లోనే తీసుకుంటున్నాను. ఓకే సార్. వాడుతున్నాను ఇప్పుడు. డౌట్ ఏంటి సార్? కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను ఏంటంటే ఒక CRPF కానీ ఒక పోలీస్ ఎస్ఐ జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్, కొంచెం గట్టిగా చెప్పండి. ఈ ప్రాబ్లమ్. హలో, చెప్పండి సార్. అది ఇప్పుడు ఏంటంటే CRPF కానీ ఏదైనా జాబ్ వచ్చే దాంట్లోకి వెళ్ళొచ్చు అంటారా? అంటే రన్నింగ్ హెవీ, ఎలాంటి జాబ్స్ సార్? అవన్నీ ఉంటాయి. CRPF కానీ చెప్తాను సార్, సార్ చెప్తాను. అయితే 2 మంత్స్ నుంచి మీకు డిస్క్ ప్రాబ్లం ఉంది, మీ ఏజ్ ఎంత చెప్పగలరా సార్? 2 మంత్స్ నుంచి వాడుతున్నానండి ఆల్రెడీ నేను ట్రీట్మెంట్ తీసుకుంటా. మీ వయసు ఎంత సార్? 23 అండి. ఓకే సార్, మీరేం టెన్షన్ పడద్దు సార్, ఈ ప్రాబ్లం కంప్లీట్గా క్లియర్ అవుతుంది. మీది ఇంకా ఏజ్ చిన్న ఏజే కాబట్టి, సో మీరు ఫస్ట్ ఆ టెన్షన్, స్ట్రెస్ అనేది వదిలేసేయండి. ట్రీట్మెంట్ కోర్స్ అనేది కరెక్ట్గా వాడండి, మందులు కరెక్ట్గా వాడండి, చెప్పే జాగ్రత్తలు మెయింటైన్ చేసుకోండి, కొంచెం ఓవర్ వెయిట్ కాకుండా చూసుకోండి, తినే ఆహారంలో కొద్దిగా బలమైన వస్తువులు, కాల్షియం సంబంధించిన వస్తువులు కొంచెం ఎక్కువగా తీసుకోండి. అంటే ఇంతకుముందు నేను చెప్పాను కదా కాల్షియంకి రిలేటెడ్ ఫుడ్స్ అంటే పాలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు ఇవే ఎక్కువ శాతం తీసుకోండి. లైట్ ఎక్సర్సైజెస్ చేసుకోండి. ఒకవేళ మీకు బ్యాక్ పెయిన్ అనేది అంటే L4, L5, S1 ఆ రీజన్ అంటే నడుము కింద భాగం తోకబొక్క అనేది ఉంటుంది, సో ఆ రీజన్లో డిస్క్ బల్జెస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే నడుము నొప్పి
నొప్పి విపరీతంగా ఉండడం, కొన్నిసార్లు అది కాళ్ళ మీద ప్రసారమైన నరాలకి, కొద్దిగా మేల్స్లో కొద్దిగా టెస్టిక్యులర్ ఏరియా వరకు కూడా అది నరం అనేది లాగొచ్చు. సో దీనికైతే నేను చెప్పిన జాగ్రత్తలు ఇప్పుడు మెయింటైన్ చేసుకోండి సార్. మీరు రాజమండ్రిలో ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేసుకోండి. బట్ ఏంటంటే లుంబోసాక్రల్ బెల్ట్ సపోర్ట్ తీసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా మీరు చేసే పనిలో మీరు ఏ జాబ్ అయినా చేయండి, కానీ ఏంటంటే అందులో ఏమైనా స్ట్రెయిన్ పడేదన్నట్లయితే, జర్నీలు చేసేటట్లయితే, నిలబడి చేసే పని ఉన్నట్లయితే మీరు కొద్దిగా లుంబోసాక్రల్ బెల్ట్ అనేది యూజ్ చేయండి. సో ఈ జాగ్రత్తలు మెయింటైన్ చేసుకుంటూ మీరు హోమియో మెడిసిన్స్ కంటిన్యూ చేసుకుంటే డెఫినెట్గా ఈ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. థ్యాంక్ యూ డాక్టర్ సుధారాణి గారు. వెల్కమ్. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. చూస్తూనే ఉండండి టీవీ 9.